हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मेरे गनक ना चैनल ने इंका सब्सक्राइब चेसुकोपोयिनट्लयिते प्लीज सब्सक्राइब। फ्रेंड्स, ई रोज मनम ई वीडियो लो पूर्ति स्थाई लॉकडाउन अंटे एदैते 2020 संवत्सरंलो केंद्रम मोत्तम देशम मोत्तंगा ओकेसारिगा पूर्ति स्थाई लॉकडाउन विधिंचिंदो, अलांटि लॉकडाउन की पॉसिबिलिटी उंदो लेदो ई वीडियोलो तेलुसुकुंदाम। अलागे टाइटिल लो पेट्टिन अन्निटि गुरिंचि कूडा చెప్తాను, వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి। ఈ పూర్తి స్థాయి లాక్డౌన్ అనేది యాజ్ పర్ ఆస్ట్రాలజీ ఈ 1 జూన్ 2021 అంటే ఏదైతే ఈ కమింగ్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుందో 1 తారీఖు నుంచి విధించడానికి ఛాన్స్ ఉంది। అలాగే అది మొత్తం డ్యూరేషన్ తీసుకున్నట్టయితే 21 జూలై 2021 నుంచి అన్లాక్ చేయడం అనేది స్టార్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది। అంటే నెక్స్ట్ మంత్ జూన్ తర్వాత మంత్ జూలైలో 21వ తారీఖు నుంచి అన్లాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంది। అలాగే ది సేమ్ టైం ఈ టైంలోనే ఈ 1 జూన్ నుంచి 21 జూలై ఈ సంవత్సరంలో స్టాక్ మార్కెట్ కూడా బాగా పతనం అయ్యే ఛాన్స్ ఉంది। ఏదైతే ఈ లాక్డౌన్ పీరియడ్లో జనరల్గా మొత్తం అన్నీ పూర్తిగా ఆపినప్పుడు ఏదైతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏర్పడుతుందో, ఆర్థిక వ్యవస్థ బలహీనపడడం అనేది ఏదైతే జరుగుతుందో, అంతేకాదు ఆస్ట్రాలజీ పరంగా బాగా బలహీనమయ్యే ఛాన్స్ కూడా బాగా ఎక్కువగా కనిపిస్తుంది। దాని నుంచి పూర్తిగా రికవరీ అవ్వడానికి కూడా, అన్లాక్ చేసినా కూడా చేసిన దగ్గర నుంచి కూడా రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టేలాగా ఉంది। మొత్తంగా పూర్తిగా దీని నుంచి రికవర్ అవ్వడానికి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే 2022 సమ్మర్ వరకు కూడా పట్టేలాగా ఉంది। అంటే సుమారుగా 2022 మార్చి ఏప్రిల్ ఆ టైం వరకు కూడా పట్టేలాగా ఉంది। సో ఫ్రెండ్స్, చూశారు కదా ఆస్ట్రాలజీ ప్రకారం ఈ పూర్తి స్థాయి లాక్డౌన్ గురించిన వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।